నవరాత్రి ఆరవ రోజు అమ్మవారి అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఈరోజు మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్నారు లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం ఈరోజు కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది కమలాలను రెండు చేతులతో ధరించి అభయ వరదహస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీమన్ మహాలక్ష్మి దర్శనమిస్తుంది ఐశ్వర్యప్రదాయిని అష్టలక్ష్మల రూపమే మహాలక్ష్మీదేవి ఈమె క్షీరాబ్ది పుత్రిక డోలాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవత శక్తిత్రయంలో ఈమె మధ్యశక్తి ఈ దేవిని ఉపాసన చేస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయి అని పురాణాలు చెబుతున్నాయి సర్వ జగత్తులకి కారణమైన పరాశక్తే లక్ష్మీదేవి ఈ జగత్తు అంతా ఏ శక్తి చేత రక్షింపబడుతూ ఉన్నదో ఆ శక్తే లక్ష్మి లక్ష్యతేమేయతే అనయా ఇది లక్ష్మి అని అన్నారు లక్ష్మణనాథ్ లక్ష్మి ఈ జగత్తులో ప్రతిదానికి ఒక లక్షణం ఉంటుంది ఆ లక్షణాన్ని అనుసరించే సర్వవిధ ప్రవర్తనలు సంభవమవుతాయి అలా జగత్తుకి హితభూతమైన లక్ష్మణ శక్తి లక్ష్మి ఎవరైనా సరే ముందుగా లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటారు అయితే తన బిడ్డల సంగతి తెలుసు గనుక విద్యాగంధం లేనివాడు అజ్ఞానవశాన ధనాన్ని చెడు పనులకు ఉపయోగించి పాపాలను మూట కట్టుకుంటాడు అనే ఉద్దేశంతో మొదట అతనికి సరస్వతి ప్రసన్నతను అనుగ్రహించి ఆ తరువాత ఐశ్వర్యాన్ని చక్కగా అనుభవించగలిగే వివేకాన్ని ఇస్తుంది అందుకే ఆ తల్లిని ఐశ్వర్యప్రదాయిని అని అన్నారు సూర్య చంద్ర అగ్ని వాయువు భూమి మొదలు అయినవి అన్ని ఐశ్వర్యాలే ఈ ఐశ్వర్యాలకు కారణమైన పరబ్రహ్మ శక్తి ఐశ్వర్య స్వరూపిణి లక్ష్మీదేవి త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిహి పితః త్వయైత విష్ణునా చాంబ జగద్వ్యాప్తం చరాచరం ఓ లక్ష్మి అన్ని లోకాలకు తల్లివి నీవు దేవదేవుడైన విష్ణువే తండ్రి నీ చేత విష్ణువు చేత ఈ జగత్తు అంతా వ్యాపించబడింది అని ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తుతించాడు అందుకే జగదంబతత్వాన్ని గ్రహించి హృదయం నిండుగా భావన చేస్తే అమంగళాలకు చోటు ఉండదు డబ్బుకు లోటు ఉండదు చిత్తం శుద్ధమవుతుంది సమస్త దరిద్రాలు ధ్వంసమవుతాయి శుభ్రమైన ఇంట్లో పంట పొలాల్లో గోవులలో తామర పువ్వుల్లో రత్నాలలో అద్దం మొదలైన వాటిల్లో లక్ష్మి కొలువయ్యి ఉంటుంది ఆవు నెయ్యితో కానీ సువర్ణ జలంతో కానీ లక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది యా దేవి సర్వభూతేషి లక్ష్మీరూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీ సప్తశతి చెప్తోంది కాబట్టి శరన్నవరాత్రులలో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమాంగళ్యాలు కలుగుతాయి ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమో నమః నవరాత్రి ఆరవ రోజు అక్టోబర్ 1వ తేదీ శనివారం ఆశ్వయుజ శుద్ధ షష్ఠి ఈరోజు అలంకారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం చీర రంగు ఆకుపచ్చ రంగు నైవేద్యం పూర్ణంబూరెలు చక్కెర పొంగలే